हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स वीडियो मन को विप्रो कंपनी नीचे नोटिफिकेशन रिलीज़ सो इपू पैंडमिक रन सो मन को वर्क फ्रॉम होम जॉब अपॉर्चुनिटी प्रोवाइड सो वंस पैंडमिक नार्मल तरह मन ऑफिस लोकेशन के वेली वर्क चाहन सो इक नोटिफिकेशन की संबंधी पूर्ति डीटेल्स वीडियो एक्सप्लेन अंड अलगे नोटिफिकेशन की एला अप्लाई कंप्लीट अप्लिकेशन प्रोसेस वीडियो एक्सप्लेन वीडियो स्किप एंड चूँ फ्रेंड्स अंड नोटिफिकेशन वच्चेसी सो आंध्र प्रदेश तेलंगाना रेंडु राष्ट्राल वाळ्ळु मेल अंड फीमेल कैंडिडेट्स इद्दरु कूडा एलिजिबल अन्नमाट सो इक नोटिफिकेशन संबंधी डीटेल्स चूसे मुंदु इंका मन चैनल नि एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान अयिते एक्टिवेट चेसुकोनी फ्रेंड्स अप्पुडे नेनु पेट्टे लेटेस्ट जॉब नोटिफिकेशन्स मीकु नोटिफिकेशन रूपंलो अयिते वस्तायि अंड वीडियोनि लाइक चेयंडि फ्रेंड्स मीरु चेसे लाइक वल्ल नाकु एंतो एंकरेज्मेंट अयिते लभिस्तुंदि मरिन्नि इलांटि लेटेस्ट जॉब नोटिफिकेशन वीडियोस चेयडानिकि कूडा नाकु सपोर्टिव अयिते उंटुंदि काबट्टि सो वीडियोनि अयिते కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం సో ఇది వచ్చేసి విప్రో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ పోస్ట్ నేమ్ కనుక చూసుకున్నట్టయితే అసోసియేట్ కంటెంట్ రివ్యూ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక అసోసియేట్ కంటెంట్ రివ్యూ జాబ్ రోల్ ఏంటంటే సో మనకు ఈ యొక్క విప్రోలో సో చాలామంది ఎంప్లాయీస్ అయితే ఉంటారు కదా సో ఇక ఎంప్లాయీస్కి వచ్చేసి కొన్ని వీడియోస్ కావచ్చు లేదంటే సో కొద్దిగా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇక కంటెంట్ని అయితే మనము రివ్యూ చేసేసి సో ఇక పర్టికులర్ ఎంప్లాయీకి సో అది సూటబుల్గా ఉందా లేదా అని చెప్పేసి అయితే మనము రివ్యూ కంటెంట్ని అయితే రివ్యూ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి మనం చేసినటువంటి జాబ్ రోల్ అన్నమాట సో ఈ యొక్క కంటెంట్ కూడా మనకు సోషల్ మీడియా వెబ్సైట్స్లో లైక్ ఇంటర్నెట్ వెబ్సైట్స్ ఉంటుంది కదా సోషల్ కమ్యూనికేషన్ టూల్స్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట సో లైక్ ఫేస్బుక్ కావచ్చు అండ్ అలాగే గూగుల్స్ కావచ్చు అండ్ అలాగే ఇలాంటి ఇన్స్టాగ్రామ్ కావచ్చు సో ఇలాంటి సోషల్ మీడియా యాప్స్లో అయితే వీళ్ళ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో ఈ యొక్క కంటెంట్ అయితే మనము రివ్యూ చేసేసి సో ఈ యొక్క క్లయింట్స్కి అయితే ఈ యొక్క కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే మనము రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట సో ఇది వచ్చేసి మనం చేసినటువంటి జాబ్ రోల్ అనమాట అండ్ అలాగే ఇక్కడ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే సో హైదరాబాద్ లొకేషన్ అయితే మెన్షన్ చేశారు సో ఇప్పుడైతే పాండమిక్ అయితే రన్ అవుతుంది సో ఇప్పుడు కొత్తగా వైరసెస్ కూడా వస్తున్నాయి కాబట్టి సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట సో ఈ యొక్క వన్స్ ఈ యొక్క పాండమిక్ నార్మల్ అయిన తర్వాత ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు జాబ్ ఐడి కూడా మెన్షన్ చేశారు సో ఇది వచ్చేసి జాబ్ ఐడి అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు బేసిక్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి సో మీకు వచ్చేసి వర్బల్ అండ్ అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ అలాగే బేసిక్ కమ్యూనికేషన్స్ విత్ ఏ ప్రొయాక్టివ్ అండ్ పాజిటివ్ అప్రోచెస్ టు టాస్క్ సో టాస్క్స్ అంటే మీరు ఏవేవో అనుకోకండి సో వీళ్ళు కొద్దిగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా సో సోషల్ మీడియాస్లో కానీ ఇంటర్నెట్ వెబ్సైట్స్లో కానీ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇక కంటెంట్ని మనము రివ్యూ చేసేసి సో ఆ యొక్క టాస్క్ని మనము పాజిటివ్గా అప్రోచ్ అయ్యే విధంగా మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారనమాట అండ్ అలాగే ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఇన్ నేచర్ షుడ్ బి ఏబుల్ టు విత్స్టాండ్ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఇన్ మెచ్యూరిటీ ప్రొఫెషనలిజం అండ్ అలాగే స్ట్రాంగ్ ఎథిక్ అండ్ ఎబిలిటీ టు వర్క్ విత్ ద మినిమల్ సూపర్విజన్ సో ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇంటర్నెట్ వెబ్సైట్స్ అండ్ సోషల్ కమ్యూనికేషన్ టూల్స్ సో మనము మనకు వీడియోస్ కానీ లేదంటే ఇంకా కంటెంట్ కావచ్చు సో వీటినన్నిటి కూడా మనకు సోషల్ మీడియాస్లో అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మనకైతే ఈ యొక్క ఇంటర్నెట్ వెబ్సైట్స్ అండ్ అలాగే సోషల్ కమ్యూనికేషన్స్ టూల్స్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట సో ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట సో ఈ యొక్క వెబ్సైట్స్ పైన ఇంటర్నెట్ నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ అలాగే ఇక్కడ చూడండి షుడ్ బీ ఏబుల్ టు ఫాలో పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ డెలిగెంట్లీ అండ్ ప్రిస్క్రైబ్డ్ బై ది బిజినెస్ సో ఇక బిజినెస్కి సంబంధించినటువంటి పాలసీస్ అండ్ అలాగే ప్రొసీజర్స్ని అయితే మీరు సో ఫ్లెక్సిబుల్గా మీరైతే ఫాలో అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట అండ్ వీళ్ళు ఇక్కడ ఇంకొకటి ఏం మెన్షన్ చేస్తారంటే ఎక్సలెంట్ కాంప్రిహెన్షన్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి సో ఎందుకంటే మనము కంటెంట్ని అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే సో క్లయింట్స్తో మనము అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మనకు ఎక్సలెంట్ కాంప్రహెన్షన్ అండ్ అలాగే స్పీకింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట అండ్ అలాగే ఓన్లీ ఫ్రెషర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట సో ఓన్లీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ మాత్రమే అనమాట సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్లో కూడా మీరు ఈ యొక్క పర్టికులర్
పోస్ట్ కి యొక్క నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్ మాత్రమే. సో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఒకవేళ మీకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో అప్లై చేసుకోండి. బట్ ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళతే అప్లై చేసుకోండి. అందులోకి ఏ స్ట్రీమ్ లో ఉన్నా పర్లేదు. అందులోకి ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క పర్టికులర్ పోస్ట్కి మనకు వీళ్ళు శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు ఈ యొక్క నోటిఫికేషన్లు. సో మనం క్లాస్ డోర్ వెబ్సైట్లో కనుక ఈ యొక్క కంటెంట్ రివ్యూ పోస్ట్కి శాలరీ కనుక చెక్ చేసినట్టయితే సో మనకు పర్ మంత్కి 20,000, సో 18x20,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి వీళ్ళు లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ కనుక ఫుల్ఫిల్ అయ్యాయంటే సో ఈ యొక్క లింక్ అయితే డిసేబుల్ అయిపోతుంది. కాబట్టి సో వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఎలా అప్లై చేసుకోవాలి కనుక అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ చూడండి మనకు ఎంటర్ యువర్ ఈమెయిల్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఇచ్చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ ది ప్రైవసీ అవుతుంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసాయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసుకోనండి. సో స్క్రోల్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక నెక్స్ట్ అనే దానిపైన అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేసిన వెంటనే సో మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నామో సో ఇక పోస్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనము క్యాండిడేట్ ప్రొఫైల్ అనేది కదా. సో ఇక టూ స్టెప్స్లో అయితే మనము ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి క్యాండిడేట్ ప్రొఫైల్ అనేది కదా. సో ఇక్కడైతే ఫస్ట్ మీ రెజ్యూమ్ అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ రెజ్యూమ్ వచ్చేసి మీరు మై డివైస్ అండ్ అలాగే గూగుల్ డ్రైవ్ డ్రాప్ బాక్స్ ద్వారా మాత్రమే మీరు మీ రెజ్యూమ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మై డివైస్లో ఉంది కాబట్టి సో నేను మై డివైస్ సెలెక్ట్ చేసుకునేసి నా రెజ్యూమ్ అయితే నేను సెండ్ చేశాను అనమాట. సో మీ రెజ్యూమ్ మ్యాక్సిమం 5 MB ఉండేటట్టు అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రియేట్ ఏ లాగిన్. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్. సో మీ యొక్క ప్రొఫైల్ పిక్చర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా మీరు గూగుల్ డ్రైవ్ లేదంటే మై డివైస్ అండ్ అలాగే సో వీళ్ళు ఏదైతే ఇక్కడ ఫార్మాట్ ఇచ్చారో సో యొక్క ఫార్మాట్స్లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను వచ్చేసి మై డివైస్లో అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అప్లోడ్ అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రియేట్ ఏ లాగిన్ ఉంది కదా. సో ఇక్కడ మీ లాగిన్. సో మీరు ఏదైతే మెయిల్ ఇస్తారో ఈమెయిల్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ వచ్చేసి ఒక క్యాపిటల్ లెటర్స్ అండ్ అలాగే స్మాల్ లెటర్స్ అండ్ అలాగే ఆల్ఫాబెట్ ఆర్డర్స్ అండ్ అలాగే న్యూమరికల్ సో నెంబర్స్ ఉండేటట్టు మీరు పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడైతే మీరు మిస్సా మిస్సెస్సా మిస్టర్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్ మార్క్స్ ఉన్నవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట. సో ఖచ్చితంగా ఫిల్ చేయాలి. సో మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి అలాగే మీ లాస్ట్ నేము. సో మీ ఈమెయిల్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫోన్స్ వచ్చేసి ఇక్కడ మొబైల్ హోమ్ అనేది అడుగుతారు. సో మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కరెక్ట్గా ఇవ్వండి మొబైల్ నెంబర్. సో ఎందుకంటే ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీ యొక్క టైప్ అయితే ఇక్కడ అడ్రస్ టైప్ అయితే అడుగుతున్నారు. హోమా లేదంటే అదర్ అనేది అడుగుతున్నారు. సో హోమ్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. సో మీ యొక్క అడ్రస్ 1, 2 అన్ని ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత సిటీ అండ్ అలాగే కంట్రీ మీ ఏ స్టేట్ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యావ్ ఏ మీరు ఏమైనా ఇంతకుముందు విప్రోలో వర్క్ చేశారని అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ వర్క్ చేస్తుంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. సో నేనైతే నో అని చెప్పేసి క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఈ ఎంప్లాయ్ ఐడి అని అయితే అడుగుతున్నారు. ఇఫ్ నో ఎంటర్ ఎన్బర్ ఏని అయితే అంటున్నారు. సో ఒకవేళ మీరు ఈ యొక్క విప్రోలో వర్క్ చేయకపోతే సో ఇక్కడ NBAR A అని ఉంది కదా. సో దాన్ని అయితే మెన్షన్ చేసేసేయండి ఇక్కడ. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మ్యాండేటరీ అనమాట. సో ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ నోటిఫికేషన్ గురించి మీకు యొక్క జాబ్ గురించి ఎలా తెలుసు అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు సోషల్ మీడియాలో చూసారా లేదంటే అదరా అని అయితే అడుగుతున్నారు. సో నేను అఫీషియల్ వెబ్సైట్లో చూశాను కాబట్టి కంపెనీ వెబ్సైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఒకవేళ మీరు సోషల్ మీడియాలో కనుక చూసుకున్నట్టయితే సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడైతే మీరు ఎక్కడ చూసారో సో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. గూగుల్ లింక్డ్ఇన్ ఫేస్బుక్ అని చెప్పేసి. సో కాబట్టి మీరు ఏదంటూ చూసారో సో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి.
सो मेंशन चेसिन तर्वात इक्कड मीकु एडुकेशनल डीटेल्स अयिते मेंशन चेयाल्सि उंटुंदन्नमाट सो इक्कड चूडंडी डिग्री अनि चेप्पेसि सो मैंडेटरी फील्ड खच्चितंगा मेंशन चेयाल्सि उंटुंदि सो इक्कड मीदि ए स्पेशलाइजेशन ओ एक स्पेशलाइजेशन अयिते सेलेक्ट चेसुकोंडि सो दीनिपैन क्लिक चेस्ते चाला स्पेशलाइजेशन्स अयिते उन्नायि सो मीदि ए स्पेशलाइजेशन ओ स्पेशलाइजेशन सेलेक्ट चेसुकोंडि अंड इक्कड मैंडेटरी फील्ड मात्रमे इच्चेसेयंडि सो एंदुकंटे मी रेज्यूम लो डीटेल्स इच्चेसारु काबट्टि सो इवि इव्वकपोयिना पर्लेदु अन्नमाट सो ओकवेळ मीरु मैनुअल गा फिल चेयालनुकुंटे सो मैनुअल కూడా ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు అన్నమాట సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారన్నమాట సో వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే పెట్టండి లేదంటే అవసరం లేదన్నమాట సో ఇక్కడ జీరో అని అయితే మెన్షన్ చేసేసేయండి సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సో ప్రిఫరెన్స్ టైం జోన్ అయితే అడుగుతున్నారన్నమాట సో టైం జోన్ వచ్చేసి మీరు +3 అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఎందుకంటే ఇదే కొద్దిగా బెటర్గా అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఇలా 3 అని చెప్పేసి ఉంది కదా సో దీని అయితే సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ప్రొఫైల్ ఉంది కదా సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు సో ఇక్కడ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసేసేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక నాన్ కంప్లీట్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట సో ఒకసారి దాన్ని మీరు చెక్ చేసుకునేసి సో మీరు ఎస్ అయితే ఎస్ నో అని చెప్పేసి అయితే క్లిక్ అయితే చేసేసేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది కదా సో ఇక్కడ సబ్మిట్ అనే బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ సో క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ చూడండి యువర్ అప్లికేషన్ వాజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అని చెప్పేసి సో ఇలా అయితే మనకు కన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామో సో యొక్క పోస్ట్ డీటెయిల్స్ కూడా మనకైతే ఇలా వచ్చి సో మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట సో అప్లై చేసుకున్నట్టు సక్సెస్ఫుల్గా సో ఇలా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకునే యొక్క నోటిఫికేషన్కి అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో వన్స్ మీ ప్రొఫైల్ వాళ్ళ రిక్వైర్మెంట్ కనుక మ్యాచ్ అయిందంటే సో మీకు ఫోన్ కాల్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో కాల్ ద్వారా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో లేదంటే మీకు ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేసి సో యొక్క టెస్ట్ క్వాలిఫై అయినట్టయితే సో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి సో నెక్స్ట్ ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేసినట్టయితే సో ఇంటర్వ్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో మీరు వన్స్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే రివ్యూ చేస్తారనమాట సో రివ్యూ చేసిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ కనుక మీ యొక్క రెజ్యూము సో మీ యొక్క స్కిల్స్ కనుక మ్యాచ్ అయినట్టయితే సో మీకు ఫోన్ కాల్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఫోన్ కాల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో ఒకవేళ ఫోన్ కాల్ ఇంటర్వ్యూ రాలేదంటే సో మీకు మెయిల్కి ఒక టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఆన్లైన్ టెస్ట్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట సో టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మీకు ఫోన్ కాల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో ఫోన్ కాల్ ఇంటర్వ్యూ కూడా మీరు క్లియర్ చేసినట్టయితే మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇలా అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో ప్రతి ఒక్కరైతే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో అయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్